పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పేరు ఇన్వాల్వ్ అయ్యేలా ఓ వివాదం రాజుకుంది. పార్లమెంట్ ప్రాంగణంలో తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఓ ఎంపీ చేసిన చర్యే ఇందుకు కారణం. ఎంపీల సస్పెన్షన్ విషయమై పార్లమెంట్ ఆవరణలో విపక్షాల సభ్యులు ఆందోళన చేపట్టారు. అందులో భాగంగా టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ జగదీప్ ధన్ఖడ్ను ఇమిటేట్ చేశారు, మిమిక్రీ చేశారు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. ఈ మిమిక్రీని అక్కడే ఉన్న కాంగ్రెస్ అగ్రనాయకుడు ఎంపీ రాహుల్ గాంధీ ఫోన్లో రికార్డ్ కూడా చేశారు. ఈ ఘటనపై రాజ్యసభలో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ స్పందించారు. ఇది ఆమోదయోగ్యం కాని చర్య అన్నారు. A senior leader of your party videographing another member of another party, mimicry of the chairman, mimicry of speaker, how ridiculous, how shameful, how unacceptable. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్పందించారు. ప్రధాని నుంచి ఫోన్ వచ్చినట్టు ఉపరాష్ట్రపతి ట్వీట్ చేశారు. పార్లమెంట్ ఆవరణలో జరిగిన ఘటనపై ఆయన బాధ వ్యక్తం చేసినట్టు ట్వీట్లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని, కానీ పార్లమెంట్ ఆవరణలోనే జరగడం దురదృష్టకరమని ప్రధాని అన్నట్టు జగదీప్ ట్వీట్ చేశారు. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే తమ భావాలను ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చని, కానీ అవి మర్యాదపూర్వకంగా ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఉపరాష్ట్రపతికి కాల్ చేయడం పట్ల రాహుల్ గాంధీని రిపోర్టర్లు ప్రశ్నించగా కామెంట్ చేయబోనంటూ ఆయన వెళ్ళిపోయారు.